Hello, good evening, my dear students, my well-wishers and friends. Then at Rojana, oka kotta chapter manam modalu pettam. How to become a perfect accountant through journal entries. Journal entries matrame mimmalni perfection disiga prayanam chestundi. You need not be a commerce graduate to learn accountancy and to execute your work as an accountant. దీన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నిన్న మీరు ఎంట్రీస్ చూసుంటారు, ఈ రోజున 6 ఎంట్రీస్ ఇస్తున్నాను నేను, కొంచెం ఒకటి ఎడిషన్ చేస్తున్నాను. దీంట్లో ఏంటంటే మీకు దీంట్లో నిన్నటి రోజున రాసిన రోల్ కూడా మళ్ళీ నేను నోటికి చెప్పేది మర్చిపోతుందేమో అని, యూటిలైజేషన్ అంటే ఏంటి, తర్వాత సోర్స్ అంటే ఏంటి, దాన్ని కూడా రాశాను, అది మీకు క్లియర్గా అర్థమై ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే ఇది మీరు ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేసి ప్రయత్నం చేయండి. ప్రయత్న లోపం మాత్రం కానివ్వకండి. ఆన్సర్ కోసం, కీ కోసం మాత్రం దయచేసి ఎదురు చూడకండి. ప్రతిరోజు వీడియోలు వస్తాయి. ఒకరోజు మీరు ఫస్ట్ వీడియో మిస్ అయిపోయినా ప్రతిరోజు మీకు వీడియో వస్తుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏంటంటే వీడియోస్తో పాటు ఖచ్చితంగా 3 డేస్కి మీకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇది మీరు నేర్చుకుంటే మీరు ఏ రూలు మీరు మనసులో పెట్టుకోకర్లేదు. ఒక లేమెన్ అకౌంటెంట్ పర్ఫెక్ట్ అకౌంటెంట్ అవ్వడం అనేది నేను నిరూపించదలుచుకున్నాను. నిరూపించాలంటే ఖచ్చితంగా మీరు నాకు కోఆపరేట్ చేయడమే. అంతకుమించి మీరు గురుదక్షిణగా నాకు ఇచ్చేదంటే ఏమైనా ఉండాలి అంటే ఖచ్చితంగా మీ కాన్సన్ట్రేషన్ అనేది నాకు గురుదక్షిణ అవుతుంది. ఎందుకంటే గురువుకి దక్షిణ ఇవ్వకపోతే ఏ విద్య వంట పట్టదు అంటారు పెద్దవాళ్ళు. నాకు కూడా గురుదక్షిణ కావాలి, అది మనీ రూపంలో కాదు, మీ కాన్సన్ట్రేషన్ రూపంలో వస్తే ఖచ్చితంగా నేను మీ గురువు అని అవుతాను, ఖచ్చితంగా దాని రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు దీని తర్వాత వేసిన మీరు 6 క్వశ్చన్లని ఖచ్చితంగా ఆన్సర్ చేయండి. రేపటి రోజున మరొక 6 క్వశ్చన్లు 7 క్వశ్చన్లు వస్తాయి మీకు, దాన్ని ఆన్సర్ చేస్తే ఈ 3 రోజులు పాఠం అయిపోయిన తర్వాత యావరేజ్గా 10-10 జర్నల్ ఎంట్రీస్ వస్తాయి మీకు. మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది కాబట్టి తర్వాత ఏంటంటే మీరు దీంట్లో మీరు కొన్ని గమనించారో లేదో, ఒకటే ఎంట్రీ అంటే ఒక క్యాపిటల్కి సంబంధించిన ఎంట్రీస్ ఏ విధంగా వచ్చినాయి, లేదా పర్చేస్ సంబంధించిన ఎంట్రీస్ ఏ విధంగా వచ్చినాయి అనేది మీకు ఒకటే అర్థం వచ్చే ఎంట్రీస్ డిఫరెంట్ డిఫరెంట్గా రాశాను అది మీరు గమనించాలి. అప్పుడు మాత్రమే మీరు ఏ విధంగా ఎంట్రీని మీరు రికార్డు ఉన్నా కూడా మీరు రికార్డు పరంగా జర్నలైజేషన్ చేయాలి అంటే మీరు ఒక వెనక డేటాని అర్థం చేసుకోవడం అంతే. మీరు ఇంకో సపోజ్ మీరు తెలుగు మీడియం అను, లేకపోతే నాకు ఈ టెర్మినాలజీ అర్థం కావట్లేదు అని కనిపెట్టేసి, చాలా సింపుల్గా నా టెర్మినాలజీ ఉంటుంది మీకు ఇప్పటికే గమనించి ఉండొచ్చు. మీరు ఒక పని చేయండి, మొత్తం ఒకసారి సెంటెన్స్ చదవండి, కొంచెం అర్థమైనట్టు అనిపిస్తుంది, మళ్ళీ ఇంకొకసారి చదవండి రిపీటెడ్గా, మళ్ళీ కొంచెం అర్థమైనట్టు అనిపిస్తుంది. దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే దాన్ని వీరెండు ముక్కలు చేసేయండి, కత్తిపెట్టి నరికేయండి. నరికేసిన తర్వాత ఒక్కొక్క దానికి అర్థం తెలుసుకోండి. పర్చేజ్ అంటే ఏంటి, సేల్ అంటే ఏంటి, పేమెంట్ అంటే ఏంటి, ఓనర్ అంటే ఎవడు, సప్లయర్ అంటే ఎవడు, కస్టమర్ అంటే ఎవడు మీకు అర్థమైపోతుంది. అర్థమైపోయిన తర్వాత ఎప్పుడైతే అర్థం ఉందో ముక్కలన్నీ ఒక చోట చేర్చేయండి. చేర్చేస్తే ఒక సెంటెన్స్ అయిపోద్ది, అదే దగ్గర దారి. ఏమిటి, నేర్చుకోవడంలో సులువు నేర్చుకోవాలి తప్ప ఎంతగాడికి బట్టి 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 ఆఖరికి ఎటో కాకుండా పోతున్నాం మనం ఆఖరికి. ఆ వ్యవహారం నుంచి మీరు బయటకు రండి, ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారనే నమ్మకం నాకు ఖచ్చితంగా ఉందండి. కాబట్టి ఏంటంటే మీరు ఈ విధంగా కాన్సన్ట్రేషన్ చేసి మంచి జర్నల్ ఎంట్రీస్, అన్ని రకాలుగా జర్నల్ ఎంట్రీస్ ఎక్కడ వరకు నేర్పుతానంటే మీరు కనుక మధ్యలో కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అన్నట్టు నాకు తెలిసిపోతుంది. నా వ్యూయర్షిప్ను బట్టి, మీరు ఇచ్చే కామెంట్స్ని బట్టి అర్థమైపోతుంది వెదర్ యూ పీపుల్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆర్ నాట్ అనేది. మీ కాన్సన్ట్రేషన్ బట్టి నాలో కూడా ఉత్సాహం పెరుగుతుంది. మిమ్మల్ని ఎక్కడ దాకా తీసుకెళ్తారంటే ఒక అకౌంట్ని ఫైనలైజ్ చేసి స్టేజ్ దాకా నడిపిస్తాను. ఏ అకౌంట్ ఫైనలైజ్ చేయాలన్నా మీకు జర్నల్సే ముఖ్యం. తర్వాత ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఇంకొకటి సులువైన మార్గం ఏంటంటే మీరు ఇవాళ టాలీ నేర్చుకున్నాం ఉద్యోగం రావట్లేదు, తర్వాత టాలీ నేర్చుకున్నాం నేను జూనియర్ పొజిషన్లో ఉండిపోయాననే బాధ చాలామందిలో ఉంది. కానీ గమ్మత్ ఏంటంటేనండి, ఇవాళ బీకామ్ చదువుకున్నా, ఎంకామ్ చదువుకున్నా, ఎంబీఏ చేసినా, ఏ చేసినా కూడానండి మనకు ఒక బుక్ ఉంది, దాంట్లో జర్నల్ ఎంట్రీస్, లెడ్జరు, బ్యాలెన్సింగ్, ట్రయల్ బ్యాలెన్స్ ఇవన్నీ ఉన్నాయి, ఒక పెద్ద చైన్ ఉంది. కానీ మీరు అకౌంటింగ్ ప్యాకేజీలోకి వచ్చేప్పటికి దేర్ ఈజ్ నో చైన్, ఓన్లీ వన్ ఏంటంటే ప్రాసెసింగ్ ఆఫ్ ఎంట్రీస్, ట్రాన్సాక్షన్స్. అవి చేసేస్తే చాలండి, మీకు డెబిట్ క్రెడిట్ చేసేస్తే
Everything will be prepared by the system automatically and instantly and will produce before you whenever you want. Whatever shape you want, whatever report you require, that will be presented without delay. అంతకంటే అద్భుతమే ఉంటుందండి. కానీ మీరు ఎంతగాడికి ద కంప్యూటర్ విల్ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ అనుకుంటే మీరు అక్కడే ఉండిపోతున్నారు. కానీ కంప్యూటర్లో పర్ఫెక్షన్ కావాలంటే, నిజంగా నేను చెప్తున్నాను కదా, ఛాలెంజింగ్ చేసి చెప్తున్నాను, నిజంగా మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే నాబో రోడ్డు దగ్గర కూడా మీరు ట్యాలీ నేర్చుకోవడానికి రానవసరం లేదు. ఎందుకంటే ట్యాలీలో ఇప్పుడు ట్యాలీ ఏంటండి, ఇట్ ఇస్ ఎ సాఫ్ట్వేర్. డెబిట్ అడుగుతుంది, డెబిట్ ఇచ్చేయండి, క్రెడిట్ అడుగుతుంది, క్రెడిట్ ఇచ్చేయండి, మిగతా రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ బి డన్ బై ది సిస్టమ్ కదా. కాబట్టి ఏంటంటే మీకు జర్నల్ ఎంట్రీస్లో డెబిట్ క్రెడిట్ క్షుణ్ణంగా అర్థమైన రోజున, బ్యాంకింగ్ తెలిసిపోయిన రోజున వెరీ ది క్వశ్చన్ ఆఫ్ గోయింగ్ టు ఎన్ ఇన్స్టిట్యూషన్ టు లెర్న్ ట్యాలీ ఆర్ ఎనీ అదర్ ప్యాకేజ్. నా దగ్గర కూడా రావద్దని అంటున్నాను నేను. నా దగ్గరికి రావాలి, మీరు 10 రూపాయలు ఇవ్వాలి, దాంతో నేను సంపాదించుకుని నేను బతకాలనే ఆశ నాకు లేదు ఈ వయసులో. మీరు మీ అంతరం మీరు ఎదగలిగిన స్టేజ్ అంటూ వచ్చిన రోజున మీకు జీవితంలో అడ్డంటూ ఉండదండి. ఎక్కడ లేని ఉత్సాహం, ఆనందం మీ ఎమ్మటే ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఆ నమ్మకాన్ని మీరు నిజం చేయాలంటే ఖచ్చితంగా చేయండి. విన్నారా? కాబట్టి ఏంటంటే ఇది ఒకటి కాన్సన్ట్రేషన్ చేయండి, ఇది కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. కాబట్టి ఏంటంటే మీరు అందరూ కాన్సన్ట్రేషన్ చేస్తారని నమ్ముకుంటూ రెండో రోజు పాఠాన్ని కూడా నేను ముగించడం జరిగింది.